పాకిస్తాన్ అధ్యక్ష ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాస్కో వెళ్తున్నారు మాస్కోలో పర్యటిస్తున్నారు సో రష్యాలో ఈ సమయంలో పాకిస్తాన్ ప్రధాని పర్యటించడం చాలా కీలకమైన పరిణామం ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా మధ్య సంక్షోభం ఉంది అమెరికా నాయకత్వంలో పశ్చిమ దేశాలకు రష్యాకు మధ్య సంబంధాలు లోయెస్ట్ లెవెల్కు పడిపోయాయి ఏ మూమెంట్ అయినా యుద్ధమే వస్తుంది అనే వాతావరణం ఉంది రష్యా పైన అమెరికా ఆంక్షలు విధిస్తోంది ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రధాని రష్యాలో పర్యటిస్తున్నాడు గత ఇరవై ఏళ్ళలో రష్యాలో పర్యటిస్తున్న తొలి పాకిస్తాన్ ప్రధానికి కూడా సో ఈ ఈ పర్యటన ఎలా చూడాలి ఏమో పాకిస్తాన్ అమెరికాకు మిత్ర దేశం అమెరికా పాకిస్తాన్ మిలిటరీ సాయం చేస్తోంది చేస్తూ వచ్చింది చరిత్రలో పాకిస్తాన్తో రష్ పాకిస్తాన్కి ఏనాడు రష్యా అండగా లేదు సోవియట్ యూనియన్ కాలం నుంచి రష్యా కానీ అంతకుముందు సోవియట్ యూనియన్ కానీ భారతదేశానికి అండగా ఉంది ఈవెన్ ఇండో పాక్ వార్స్ వచ్చినప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్కు అనుకూలంగా ఉంటే ఆయుధాలు సబ్మారిన్లు కూడా పంపించడానికి రెడీ అయితే అమెరికాను వారించింది హెచ్చరించింది సోవియట్ యూనియన్ భారతదేశానికి మద్దతుగా అందువల్ల పాకిస్తాన్కు ఆయుధాల సరఫరా కూడా రష్యా ఏనాడు అంగీకరించలే అమెరికా భారతదేశానికి ఆయుధాలు ఇస్తుంది పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తుంది ఉదాహరణకు ఎఫ్ సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానాలు పాకిస్తాన్కి ఇస్తుంది మనకు కావాలంటే ఎఫ్ ట్వంటీ టూ ఇస్తామంటుంది కానీ రష్యాకు భారతదేశానికి మధ్య చాలా భారీ డిఫెన్స్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్ ఉంది కానీ భారతదేశ రష్యాకు పాకిస్తాన్కు మధ్య అలా ఆ స్థాయిలో సంబంధాలు లేవు అందువల్ల వ్యూహాత్మకంగా చూసినా ఏ రకంగా చూసినా రష్యా ఈజ్ ఇండియన్ అలై భారతదేశానికి మిత్ర దేశం కానీ పాకిస్తాన్ కాదు కానీ ఇటీవల పరిణామాలను ఆసరాగా చేసుకొని పాకిస్తాన్ లివరేజ్ పొందుదామని చూసి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ క్లౌడ్ పెరిగింది తాలిబాన్లతో డీల్ చేయాలన్న ఆ కోరిక చైనాకు ఇరాన్కు రష్యాకు ఉండడం పాకిస్తాన్కు అడ్వాంటేజ్గా మారింది లాస్ట్ టైము తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పుడేమో తాలిబాన్ను ను గుర్తించడానికి కానీ తాలిబాన్తో చర్చించడానికి కానీ తాలిబాన్ ప్రపంచ దేశాలు సిద్ధపడలే ఆ రోజు తాలిబాన్కు వ్యతిరేకంగా నార్తన్ అలియన్స్ తిరుగుబాటుకు భారతదేశము రష్యా ఇరాన్లు స మద్దతు ఇచ్చాయి కానీ ఈసారి సెకండ్ టైం తాలిబాన్ అధికారంలోకిచ్చిన పరిస్థితులు మారాయి రష్యా చైనా ఇరాన్లు తాలిబాన్తో ఎంగేజ్మెంట్ సిద్ధపడమే కాదు చివరికి అమెరికాతో కూడా తాలిబాన్తో చర్చలు జరుపుతోంది అమెరికా కాదు ఈవెన్ భారతదేశం కూడా తాలిబాన్లతో చర్చలు జరిపాం మనం ఖాతార్ వేదికగా జరిపాం మాస్కో వేదికగా జరిపాం సో ఇప్పుడు తాలిబాన్తో ఘర్షణకు కానీ తాలిబాన్పై ఆంక్షలకు కానీ తాలిబాన్ను యుద్ మిలిటరీగా అటాక్ చేసడానికి కానీ ప్రపంచం సిద్ధంగా లేదు వరల్డ్ పార్ సిద్ధంగా లేదు తాలిబాన్తో ఎంగేజ్మెంట్కు ప్రయత్నిస్తున్నాయి ఇది పాకిస్తాన్కి అడ్వాంటేజ్గా మారింది అడ్వాంటేజ్గా మారి ఆఫ్ఘన్ చుట్టూ చైనా రష్యా ఇరాన్ టాక్స్ అన్నింటిలో కూడా పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది అందువల్ల ఈ అమెరికా విత్డ్రాల్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి జరిగాక వచ్చినటువంటి పరిణామాల్లో పాకిస్తాన్కు డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ వచ్చింది దీన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు రష్యాకు వెళ్తున్నారు ఎందుకంటే భారతదేశమేమో అటు అమెరికాతో సంబంధాలు ఉన్నాయి రష్యాతో సంబంధాలు ఉన్నాయి మనం అందుకే అటు అమెరికాను సమర్థించడం లేదు ఈ క్రైసిస్లో రష్యాను ఖండించడం లేదు మనం ఆచితూచి వివరిస్తున్నాం కానీ పాకిస్తాన్ అటు అమెరికాకోమో తప్పనిసరిగా అమెరికాకు పాకిస్తాన్ అవసరము ఆఫ్ఘనిస్తాన్పై జరిగిన యుద్ధంలో కూడా పాకిస్తాన్ కీలక భాగస్వామి ఈ ప్రాంతంలో తమ ప్రాబల్యం కొరకు పాకిస్తాన్ ఒక పావుగా అమెరికా వాడుకుంటుంది ఈలోగా పాకిస్తాన్ మళ్ళీ అమెరికా ప్రత్యర్థులైన చైనాతోనూ రష్యాతో కూడా మెరుగైన సంబంధాలు పొందుతుంది అందువల్ల రీపింగ్ ది అడ్వాంటేజ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అన్నట్లుగా ఆ పాకిస్తాన్ వ్యవహారం ఉంది అందువల్ల భారతదేశం ఇది కూడా గమనంలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ క్రైసిస్లో మనం తీసుకునే స్టాండ్ ఆ ఉక్రెయిన్లో ఏం జరుగుతుందో తర్వాత సంగతి కానీ మన నైబర్హుడ్లో మనకు నష్టదాయకంగా మారకూడదు ఎందుకంటే రష్యా అనేది ప్రపంచంలో ఒక బలమైన దేశం ఇప్పుడు మన ఉక్రెయిన్ సంక్షోభంలో గనక అమెరికా వైపు పూర్తిగా మొగ్గు చూపితే ఇమీడియట్గా జరిగే పరిణామం ఏంటంటే చైనా పాకిస్తాన్లు రష్యాకు మరింతగా దగ్గర అవుతాయి సో ఇది భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు నష్టం ఎందుకంటే అమెరికా మనకు ఎంత మేర సహకరిస్తుందో తెలియదు ఇప్పుడు ఉదాహరణకు మనకు ఇంత క్లోజ్ మిలిటరీ పార్ట్నర్షిప్ ఉన్నా కూడా పాకిస్తాన్ కంట్రోల్ చేయడానికి అమెరికా ముందుకు రావడం లేదు కదా అమెరికా తలుచుకుంటే లష్కర్ ఈ తొయ్బాల్ జైషి మహమ్మద్లు ఒక్క నిమిషం కూడా బతకలేవు అమెరికా తలుచుకుంటే పాకిస్తాన్ దావుద్ ఇబ్రాహీమ్ హఫీజ్ సయీద్ రేపు పొద్దున అపహెప్తాయి కానీ మరి అమెరికా చేయడం లేదు కదా అంటే అమెరికా తన ఇంట్రెస్ట్ల కొరకు పనిచేస్తుంది అమెరికా ప్రభుత్వం కానీ ఏదో ప్రపంచ శాంతి కొరకు భారతదేశ ఇంట్రెస్ట్ల కొరకు పనిచేసే ప్రసక్తే లేదు ఇది పాకిస్తాన్ వ్యవహారంలో తేలింది రేపు చైనా వ్యవహారంలో కూడా తేలుతుంది అందువల్ల మనం తొందరపడేదో అమెరికా చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో కలిసాం కదా రేపు చైనాతో ఘర్షణ వస్తే అమెరికా మనకేదో మద్దతు ఇస్తుంది అని అనుకుంటే భ్రమ ఎందుకంటే పాకిస్తాన్తో ఘర్షణలు అమెరికా మన మద్దతు ఇవ్వడం లేదు కదా మనతో స్నేహం ఉంటుంది పాకిస్తాన్తో స్నేహం ఉంటుంది ప్రపంచంలో అలాగే ఉంటాయి ఇప్పుడు రష్యా ఉంది మనతో స్నేహంగా ఉంటుంది పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా పర్యటిస్తున్నారు సో ఇలా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒకవైపు పూర్తిగా మొగ్గు చూపితే అది నష్టదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఇలా ఉక్రెయిన్లో అయితే ఇప్పటికిప్పుడు మనకు ఆ ఇబ్బంది లేదు రష్యా వైపు ఉండాలా అమెరికా వైపు ఉండాలనే పంచాయతీ లేదు కానీ రేపు ఇది యుద్ధంగా పరిణమించిన ఉక్రెయిన్ను గనక రష్యా ఆక్రమిస్తే అమెరికా భారీ ఎత్తున ఆంక్షలు పెడుతుంది అప్పుడు మాత్రం మన ఛాయిస్ ఉండదు ఇక మనకు మన అమెరికా వైపు రష్యా వైపు నిర్ణయం తీసుకున్న వైపుగా మనం ఫోర్స్ అవుతాం ఎందుకంటే ఆంక్షలు ఉంటాయి ఈ ఆంక్షలు బాగా ఎఫెక్ట్ అయ్యే దేశం భారతదేశం ఎందుకంటే మనం ఎఫ్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పైన కూడా అమెరికా అభ్యంతరాలు చెప్పేది అందువల్ల పా ఈ ఉక్రెయిన్ క్రైసిస్ ఆధారంగా చేసుకొని అఫ్ఘాన్ డెవలప్మెంట్స్ ఆధారంగా చేసుకొని ఈ ప్రాంతంలో తన పొలిటికల్ క్లౌడ్ పెంచుకోవటానికి పాకిస్తాన్ చేస్తున్న ఎత్తుగడలు భారతదేశం కనిపెట్టి ఉండాలి అందువల్ల మనము తొందరపడి ఏదో అమెరికా వైపు ఉండాలనే ఆకాంక్షతో గనక మనం ముందుకు పోతే అది పాకిస్తాన్కు అడ్వాంటేజ్గా మారుతుంది పాకిస్తాన్ రష్యా చైనాను కలుపుకుంటుంది అమెరికాతో ఎలాగూ ఉంటుంది అది మనకు నష్టంగా మారే ప్రమాదం ఉంది